प्रेम बटी कृप बटी मरी बुधवार स्त्री सामज दूर मनुष्य अट्ला नागर मिगे प्रार्थना चयीवे मध्यान पूट मे इंडल खाई दिए गंट व्यक्तिगत प्रार्थना चयन ने चाल क्रिटिकल स्टेज फास्टारेमो नो श्यूरिटी लाइफ कहना ब्रतकट क्रीस्ते भय लेटे प्रार्थना चेस्ट प्रभु सेव नये अना चिडल नीचे ग्रेस गई चेमी भारमें सेवा भारमें इंका इन संवस देवि अड़ना चिडल मैं इन संवस बिडल पोषा पास्टर गारी आम को कैंडेट जॉब चाली 98 रेडोदी नाद कंटम दाक चाली आबू रे नागर को रूपये पोगटको इंका रे तिगी प्रार्थन चेयरें अल तो जीवित नड़े पारिश तरह मैनस नईना चिंतन अब बाले और देव शक्ति तक तीर्च प्रार्थना चयी कंटे प्रार्थन दैवजन दीवच प्रभु आये सेव दीवचु आये अवसर तीर्च కాబట్టి దేవుని రాక కొరకు ఆత్మ సంపాదించాలి. దేవుని ఇంతవరకు ఒక సేఫ్ స్థలం లేదు. ఒకవేళ నాకు ఏదైనా జరిగిన పిడలు ఏం లేదు. అటు అంతా పోయింది, ఇటు నా పక్షాన్ని నేను సంపాదించాలి. నీ ప్రార్థన అవసరం. దేవుని అడుగుతున్నాను, నా పిడలకు నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఒక చిన్న స్థలం కొనిచ్చాను ప్రభువా. మా నాన్న చిన్న స్థలం కూడా లేదని ఏడుస్తాడు. కనుక దయచేసి కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మీ కొరకు ఎల్లవేళ ప్రార్థన చేస్తాను. రెండోది మెలకువగా ఉండండి. పట్టణాలు చేద్దారు యజమానులు వారి కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం కష్టపడి చేయకపోతే రావు డబ్బులు. మనకి మనకేమన్నా 100 కోట్లు ఆస్తులు ఇంట్లో ఏం లేదు. కాబట్టి యజమానులు పనులకు వెళ్ళి వచ్చేటప్పుడు కాపుదల కావాలని ఇంట్లో ఒక గంట సేపు రోజు ప్రార్థన చేయండి. వచ్చిన తర్వాత బయట స్నానం నేను నా డ్రెస్ అంతా కూడా పాస్టర్ గారు బయట పెట్టేస్తాడు. బయటంతా స్నానాలు చేసేసి శుభ్రంగా శానిటైజర్స్ వేసుకొని అప్పుడే లోపలికి రానిస్తాడు. కనుక వ్యర్థంగా తిరగవు. దిర్వరిట్లా తిరిగినట్టు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రాణానికి అపాయం తెచ్చుకోడు. ఒకసారి కేసు వచ్చిందంటే ఇక తిరిగి వస్తామనే నమ్మకం లేదు. అమ్మ తల్లులారా, అక్కలారా, అమ్మలారా, చాలా పరిస్థితులు మనం ఉన్నాం. ప్రార్థన దీనికి ఆశ్రయం. కనుక ఇంకొకటి ఏంటంటే మా రక్త సంబంధికులు 9 మందికి వచ్చింది. నన్ను పెంచిన తల్లిదండ్రులు పిల్లలు అమ్మ నాన్న చచ్చిపోయారు. వాళ్ళ పసిపిల్లలతో గదిలో ఏడుస్తున్నాడు. నేను ఫోన్ చేసి ఒకటే ఏడు 17 తారీఖు లేదు, ఎవరు గదిలోకి వెళ్ళటానికి లేదు. ఒక అమ్మాయి కూర్చోండి, మరి ప్రేరు వారు ఇంకా ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళకు కూడా కరోనా ఫోన్ చేశారు. మనల్ని ప్రేమిస్తుంటారు, అప్పుడప్పుడు నాకు కాడి పంపుతుంటారు. చిన్నప్పుడు 5 సంవత్సరాలు గుణపాడు సేవకు తీసుకెళ్ళేవారు. చూసా పాపాయి పేరు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. కనుక శాంతి ప్రసన్న కుమార్ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మనం గమనించి చూస్తూ ఉంటే మా తల్లిగారి వరకు ప్రార్థన చేయండి. మా అమ్మగారు 73 సంవత్సరాలు 74 ఉంటాయి. ఆమె ఈ మధ్య కడుపులో చిన్న గడ్డు ఉందన్నాడు. కనుక మా తల్లిగారి పేరు కూడా మరియమ్మ గారు ఆమె పేరు. కనుక మరి ఆమె కొరకు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించాలని. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి మన బిడ్డలు మీకు తెలుసు, కరోనా వలన పాస్టర్ గారి కుటుంబం, మరొక కుటుంబం, ఇంకా ఎవరికి కూడా రాకుండా దేవుని కాపుదల ఇవ్వమని ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వచ్చి
మరి చేయాలని మీ అనుకున్న ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థనలో ఎక్కువగా ప్రతిరోజు ఒక గంట ప్రార్థన చేయండి. అంతేకా ప్రియులారా, మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయాలని మరొకసారి మనం చేస్తూ నా మాటలను ముగిస్తున్నాను.